సభ లేనప్పుడు మిగతా రోజుల్లో స్పీకర్ కార్యాలయం ట్రిబ్యునల్ చైర్మన్ లాంటోడు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి తన సంస్థలో ఏదైతే అన్యాయం జరిగితే ట్రిబ్యునల్ కు పోయి అప్పీల్ వేసుకొని తనకు జరిగిన నష్టాన్ని సవరించుకోవడానికి ఏ రకమైన అవకాశం ఉంటుందో శాసనసభలో సభ్యులకు ఎవరికైనా పార్టీ ఫిరాయింపులు కానీ ఇతర విషయాలలో కానీ ఏదైనా ఇబ్బంది వస్తే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు నమోదు చేసి ఆయన ఒక జడ్జిగా కుర్చీలో కూర్చుంటే ఇద్దరు పిటిషనర్ దారు దానివల్ల నష్టం లాభం జరిగే వాళ్ళు ఇద్దరు వాదనలు వినాలి. కోర్టు ప్రొసీడింగ్ లాక స్పీకర్ క్వాసే జుడిషియల్ అంటే ఒక న్యాయమూర్తి ఏ రకంగా అయితే ఇద్దరు వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ రాస్తాడో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా మా పట్టి విక్రమార్క గారు చేసిన ఫిర్యాదు మొట్టమొదట నమోదయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ 12 మీద అనర్హత విషయంలో మీరు కోర్టు ప్రొసీడింగ్స్ లాక మా వాదనలు విని మేమిచ్చిన ఆధారాలు చూసి అవతల 12 మంది కూడా వాళ్ళ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సీరియల్ ప్రకారమే స్పీకర్ ఫిర్యాదులను పరిష్కరించాలి. గత 5 నెలలుగా వివిధ సందర్భాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టి మన్నటికి మొన్న అప్పటికప్పుడు 12 మంది వచ్చి పొద్దుగాల సంతకం పెట్టి మధ్యాహ్నం ఆయన చేతికి కాగితం ఇస్తే సాయంత్రానికంటే అదంతా నిజమనిపించిందంట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కలిసి 12 మందిని తీసుకెళ్లి విలీనం చేయమన్నాడని ఇవాళ స్పీకర్ గారు బులెటిన్ రిలీజ్ చేసిండు. నేను అడుగుతున్నా స్పీకర్ గారు కూడా ఏమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే ప్రతి ఎదవా 5 నెలల మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం బయటకు వస్తున్నాం అని వాళ్లే ఇచ్చిండ్రు. ఒకటి జనవరిలో ఇచ్చిండు, ఒకటి ఫిబ్రవరిలో ఇచ్చిండు, ఒకటి మార్చిలో ఇచ్చిండు, ఒకటి ఏప్రిల్ ఇచ్చిండు, ఒకటి మేలు ఇచ్చిండు. వాడు పార్టీకి రాజీనామా చేసినాక వాడు కాంగ్రెస్ వాడు ఎట్లయితాడా అవుతాడా? మరి వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళ కింద మేము 12 మంది ఒక దగ్గర కూర్చున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం, మేము సంతకాలు పెట్టినాం స్పీకర్ కు కాగితం ఇస్తే ఆ కాగితం ఎట్లు చెల్తుందని అంటున్నా. మేము సస్పెండ్ చేయలే, వాళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యులం కాదు మేమని రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసినోడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కాదు. మళ్ళా వాళ్ళు మన్నటికి మన వచ్చి చెట్టు కింద కూర్చొని 12 మంది సంతకాలం పెట్టిన మేము కాంగ్రెస్ వాళ్ళం అంటే ఎట్లే చెల్తుందని నేను అడుగుతున్నా. అట్లాంటి సమావేశం పెట్టాలన్నా పెడితే పిసిసి అధ్యక్షుడు పెట్టాలి, లేకపోతే సిఎల్పి నాయకుడు పెట్టాలి. ఎవడు పడితే వాడు పెడితే చెల్లదు. ఊర్లలో గ్రామ పంచాయతీ సభ పెట్టాలన్నా సర్పంచ్ పెట్టాలి, అవునా? మండల పరిషత్ పెట్టాలంటే ఎంపీపీ పెట్టాలి. జిల్లా పరిషత్ సమావేశం పెట్టాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాలి. శాసనసభ సమావేశం పెట్టాలంటే స్పీకర్ పెట్టాలి. ప్రతిపక్ష పార్టీ సిఎల్పి సమావేశం పెట్టాలంటే సిఎల్పి నాయకుడు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టినాక వాడు అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళ ఇష్టం. సిఎల్పి నాయకుడు సమావేశం పెట్టాలే, మరి ఆ 12 మంది పెట్టిన సమావేశం ఎట్లా చెల్తుంది సాంకేతికంగా న్యాయపరంగా అని చెప్పి నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. ఇంత వివరాలు మా కార్యకర్తల కోసమే కాదు, పాత్రికేయ మిత్రులకు కూడా అవగాహన కల్పించాలి. మీరు కొంచెం మీ విజ్ఞానాన్ని విస్తరించండి. ఎందుకు తప్పుడు కథనాలు రాస్తుండ్రు? వాళ్ళు 12 మంది మేము అందరం కూర్చొని కాంగ్రెస్ వాళ్ళం మా 12 మంది సంతకాలు పెట్టి అందులో విలీనమంటే అరే మరి నువ్వు జనవరిలోనే పోయినావు రాజీనామా చేసినావు కదా, నీకేం సంబంధం కాంగ్రెస్తో నన్ను ఒక్కరాన్ని అడిగినరా? పోనీ 2016లోనే ఊసరిబెల్లి దయాకరారు తెలుగుదేశాన్ని విలీనం చేస్తే చెల్లదని కోర్టు చెంప చెల్లుమనిపించింది. ఆల్రెడీ ఇదే తెలంగాణలో మొట్టమొదటి తెలంగాణ శాసనసభ ఏర్పడ్డప్పుడే చంద్రశేఖర్ రావు గారు చెంప, ఎర్రబెల్లి దయాకరరావు గారు చెంప వెళ్ళగొట్టింది కోర్టు అని ఒక్క పత్రికనన్న రిపోర్ట్ చేసిందా అని నేను అడుగుతున్నా. మీరు ఇవన్నీ చేస్తే ఒకరి తర్వాత ఒకరిని ఆనాడు తెలుగుదేశాన్ని బీఎస్పీని సిపిఐని కాంగ్రెస్ లో కొందరిని ఆనాడు చెరబట్టిండు చంద్రశేఖరరావు. మీరందరూ మాట్లాడకపోవడంతో ఇవాళ ప్రజల్ని కూడా చెరబట్టే కాడికి చంద్రశేఖరరావు వచ్చిండు. ఇవాళ చంద్రశేఖరరావు గారే కాదు తెలంగాణ సమాజం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇవాళ ఒక వ్యక్తి అరాచకానికి పాల్పడితే దీనికి అడ్డుకట్ట వేయడానికి ఏం లేదా? ఇంత దుర్మార్గంగా ఒక కుటుంబం తెలంగాణ మీద ఆధిపత్యం పెత్తనాన్ని చెలాయిస్తుంటే ఈ ప్రజాస్వామ్యంలో మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి.
ఆనాడు ఆంధ్రుల పెత్తనం అని చెప్పి కొట్లాడి 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుని సాధించుకున్న తెలంగాణ ఇవాళ పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డటైన్, ఇవాళ గద్దెల నుంచి రాబందుల చేతిలో పడ్డటైన్, ఇవాళ ఈ 5 ఏండ్లలో చంద్రశేఖర్ రావు గారు ఏ ఒక్కరోజైనా ఫిరాయింపుల మీద పెట్టినంత దృష్టి డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెట్టిండా, దళితుల యొక్క 3 ఎకరాల భూముల మీద పెట్టిండా, నిరుద్యోగ యువత మీద పెట్టిండా, మా ఆడపడుచుల మీద పెట్టిండా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రశేఖర్ రావు గారు ఎందుకు ఇంత విపరీతంగా ఒక ఉన్మాదిగా, రాజకీయ ఉన్మాదిగా తయారైందంటే విపరీతమైన వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాడు. నన్ను ఎవ్వరు అడిగేటోళ్ళు ఉండొద్దు. సభలో ప్రశ్నించేవాడు ఉంటే అవినీతి బయటపడుతుందని చెప్పి ప్రశ్నించే గొంతుకలను లేకుండా చెయ్యాలని చెప్పి ఇవాళ ఈ విపరీతమైన రాజకీయ ఉన్మాదానికి పాల్పడుతున్నాడు. ఇది తెలంగాణను దోసుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఎప్పుడైతే రాజకీయంగా ఆయనకు దెబ్బ తగులుతుందో దాని నుంచి ప్రజల్ని మభ్య పెట్టడానికి ఒక పెద్ద సంఘటన చేస్తాడు. మీరు చూడండి, మొన్న జరిగిన పార్లమెంటు శాసనసభ ఎన్నికలలో 2,80,00,000 మంది పాల్గొన్నారు ఎన్నికలలో. ఆ ఎన్నికల తర్వాత అప్పుడు 97,00,000 ఓట్లు వచ్చినాయి. కరెక్టు, నెల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 77,00,000 పడిపోయింది కేసీఆర్కు వచ్చిన ఓట్లు. శాసనసభ ఎన్నికలలో పాత్రికేయ మిత్రులారా రాసుకోండి, శాసనసభ ఎన్నికలలో చంద్రశేఖర్ రావు గారికి వచ్చిన ఓట్లు 97,00,000, పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఓట్లు 77,00,000. సరిగ్గా 4 నెలల్లో 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నందుకు ప్రజలు చెప్పు తీసుకొని చంద్రశేఖర్ రావు గారిని వంగబెట్టి ఈపు మీద కొట్టిన 20,00,000 మంది. ఆనాడు మమ్మల్ని అందరిని ఓడిస్తే ప్రశ్నించే గొంతుకలు ఉండాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీలలో ఎక్కడ టీఆర్ఎస్ ను ఓడించగలిగేవాడు అవకాశం ఉంటే అక్కడక్కడ ఆయా పార్టీలను గెలిపించారు. ఇవాళ మల్కాజ్గిరిలో నేను గెలిచిన, నల్గొండలో ఉత్తమ్ రెడ్డి గెలిచిన, భువనగిరిలో కోమటిరెడ్డి ఎంకన్న గెలిచిన, నిజామాబాద్ లో అరవింద్ గెలిచిన, లేకపోతే కరీంనగర్ లో బండి సంజయ్ గెలిచిన, ఆదిలాబాద్ లో స్వయం బాబురావు గెలిచిన, ఇవన్నీ కూడా చంద్రశేఖర్ రావు అరాచకాలకు వ్యతిరేకంగా చంద్రశేఖర్ రావు గారికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు తిరగబడి తీర్పిచ్చిండ్రు. ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి అర్థమైంది, తెలంగాణ సమాజం నేను చేస్తున్న పనులను చూస్తుండ్రు, ఆలోచన చేస్తుండ్రు, తీర్పిస్తున్నారు అని. ఆ తీర్పును ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని చైతన్యంగా మారి కేసీఆర్ మీద పోరాటానికి నడుం బిగించే సందర్భంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఇవాళ ఈ పార్టీల విలీన ప్రక్రియ తీసుకొచ్చాను. రెండవది, ఈ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ మొత్తం గులాబీమయమైంది. ప్రతిరోజు పత్రికలలో రాస్తారు. ఏమన్నా అర్థం ఉందాయనే మీరు రాసేది? 280,000 ఓట్లలో ఎంపీడీసీలు జడ్పీటీసీలకు జరిగిన ఎన్నికలు 1,50,00,000 ఓట్లేనా? 1,30,00,000 ఓటర్లు ఎన్నికలలో పాల్గొనలే. గ్రేటర్ హైదరాబాద్ లో 60,00,000 ఓట్లున్నాయి. వరంగల్, నల్గొండ, మీరు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, ఈ కార్పొరేషన్లే, ఖమ్మము కార్పొరేషన్లే కాకుండా మున్సిపాలిటీలలో ప్రజలు ఎవరు ఓట్లేయలే. ఓట్లేసిందే 150,000 మందికి జరిగిన ఎన్నికలు, 1,50,00,000 ఓట్లకు జరిగిన ఎన్నికలు. 1,30,00,000 మంది ఇప్పుడు ఇచ్చిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు ఓటే వేయలే. 1,30,00,000 అంటే 45% ఓటింగ్ లో పాల్గొనని 55% ఓటర్లు పాల్గొంటే మొత్తం తెలంగాణ గులాబీమయం అయిపోయిందని మీరు వాడు ఎప్పుడు సరే గాని చెప్పేటోడు చెవిటోడైనా ఇనటోన్ కన్నా సిగ్గుండాలి కదా. కేసీఆర్ వాళ్ళు చెప్తే పత్రికలలో తాటికాయంత అక్షరాలు రాస్తారా తెలంగాణ మొత్తం గులాబీమయమైంది? ఎవడా మీకు చెప్పినోడు? అంతకంటే 10 రోజుల ముందు మేం గెలిచినాం కదా. తెలంగాణలో 45% వ్యతిరేకంగా మొత్తం 17 ఉంటే 7 మంది ప్రతిపక్షంలో. రాజగోపాల్ గారికి స్వాగతం. తెలంగాణలో 45% ప్రజలు 7 మంది పార్లమెంటు సభ్యులను తిరస్కరించి ఓడగొట్టిండ్రు కదా. మీకు అది కనిపించదా? స్థానిక సంస్థలలో కొద్దిపాటి ఓట్లకి గెలిచిందంటే మీరు మీ ఇష్టం, దున్నపోతుందంటే దూడను కట్టేయమన్నట్టు తయారైనారు పత్రికలో.
నా కోపమంతా పత్రికలలోనే ఉన్నది. మీరు తప్పుడు ప్రచారం చేయబట్టి వానికి ఎక్కువ తక్కువ వచ్చింది వాత. ఇదంతా వ్యవహారం. మీ అవసరాలు వ్యాపారాలు ఉండొచ్చు, కానీ మా జీవితాలతో చెలగాట మారుతారా మీరు? ఏం రాతలే అవి? ఇవాళ మీకు మీకు సల్లగా ఉంది, మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని మాకు కట్ట పెడుతున్నారు. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కార్యకర్తలారా, ఎందుకు ఈ లెక్కలని చెప్తున్నది? బహిరంగ సభలు చెప్పాల్సింది కాదు, కానీ ఇక మన కార్యకర్తలు ఎక్కడికి పోయినా, సావుకు పోయినా, పెళ్లికి పోయినా, కళ్ళు దుకాణం పోయినా, సారా దుకాణం కాడికి పోయినా, లేకపోతే షెట్ కింద కూర్చున్నా చర్చ పెట్టారు. తెలంగాణలో 130 లక్షల మంది మున్సిపాలిటీలలో ఉంటారు, ఓటేయలేదు. స్థానిక సంస్థల కేసీఆర్కి ఇస్తే మొత్తం తెలంగాణ అంతా గులాబీ మాయమైందని ఎట్లా చెప్తారని నేను అడుగుతున్నాను.